హలో, ఈ వీడియోలో మనము విఎం ఇన్స్టెన్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, అంటే బేసిక్ విఎం ఇన్స్టెన్స్ కాదు, ఇమేజ్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజ్ నుంచి విఎం ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి చూద్దాము. సో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ని, మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, మనము మీరు డైరెక్ట్ గా ఇమేజ్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ ఇమేజ్ అనైనా టైప్ చేయొచ్చు, బట్ స్టార్టింగ్ స్టేజ్ లో మీరు నేర్చుకుంటున్నప్పుడు పాత్ కెళ్తేనే మీకు బాగా గుర్తుకుంటది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి కంప్యూట్ ఇంజన్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ వర్చువల్ మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ స్టోరేజ్ ఉంది, స్టోరేజ్ లో మనకి ఇమేజెస్ అని ఉందన్నమాట. సో ఆ ఇమేజెస్ ని నేను క్లిక్ చేశాను. ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేద్దాము. ఇమేజ్ నుంచి మనకు ఒక విఎం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. లాస్ట్ వీడియోలో నేను సింపుల్ విఎం ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, స్టార్ట్అప్ స్క్రిప్ట్ ఎలా పెట్టాలి, అలాగే టెంప్లెట్ క్రియేట్ చేసి ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి చూపించాను. ఈ వీడియోలో మనం ఇమేజ్ క్రియేట్ చేసి విఎం ఇన్స్టెన్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో ఇమేజ్ 1 నేను జస్ట్ డెమో అనేసి పెట్టుకుంటున్నాను, మనకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు ఓకే రిక్వైర్మెంట్ ని బట్టి, జస్ట్ 1 అనిచ్చాను. ఇక్కడ డిస్క్ చూసారంటే నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇక్కడ మనకు సారీ ఇమేజ్ ఏం లేదు, డిస్క్ ఏ సెలెక్ట్ చేసుకుంటున్నా, సోర్స్ ఏది ఎగ్జిస్టింగ్ సో డిస్క్ ఏ యూజ్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి మనకి రెండు డిస్క్లు ఉన్నాయి, ఒకటేమో ఫస్ట్ నేను సింపుల్ విఎం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసింది, ఇంకోటేమో టెంప్లేట్ క్రియేట్ చేసిన విఎం ఇన్స్టెన్స్ డిస్క్ అనమాట. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రియేట్ చేశాను, క్లిక్ చేశాను అనుకోండి, ఏది విఎం ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి, దిస్ డిస్క్ ఈజ్ అటాచ్ టు ఏ రన్నింగ్ ఇన్స్టెన్స్ టు క్రియేట్ ఏ విఎం, సారీ టు క్రియేట్ అన్ ఇమేజ్, యు నీడ్ టు స్టాప్ ద ఇన్స్టెన్స్ ఫస్ట్ ఆర్ సెలెక్ట్ కీప్ ఇన్స్టెన్స్ రన్. సో ఇక్కడ ఈ ఆప్షన్ అయినా క్లిక్ చేసుకోవచ్చు, లేదు అంటే మనము ఆ విఎం ఇన్స్టెన్స్ కి వెళ్ళేసి డైరెక్ట్ గా ఆ విఎం ఇన్స్టెన్స్ స్టాప్ చేసి అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెన్స్ రన్నింగ్ లో ఉన్నప్పుడు యూజువల్ గా అయితే ఇమేజ్ ని క్రియేట్ చేయలేము అనమాట, ఆ డిస్క్ ని వేరే చోట రీయూజ్ చేయలేము. ఇప్పుడు నాకు బీటీ లర్న్ అనే ఇమేజ్ ఉంది కదా, ఇది స్టాప్ లో ఉంది, సో నాకు ఎర్రర్ ఏం రావట్లేదు. మీకు కావాలంటే చూద్దాం, మనం బయటకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి మై వీటీ లర్న్ అనేది స్టాప్ లో ఉంది ఓకే. సో ఇక్కడ స్టేటస్ చూసారంటే ఇది స్టాప్ అని ఉంది, ఇది రన్నింగ్ లో ఉంది, ఏది టెంప్లెట్ ని యూస్ చేసి క్రియేట్ చేసిన విఎం అనేది రన్నింగ్ లో ఉంది ఓకే. సో మనము ఈ రన్నింగ్ లో ఉన్న డిస్క్ ని యూటిలైజ్ చేసుకోవాలంటే స్టాప్ అనే చేయాలి, లేదంటే అక్కడ మనకు ఇంకో ఆప్షన్ ఇచ్చారు కదా కీప్ రన్నింగ్ అనేసి, అదైనా మనం సెలెక్ట్ చేసుకోవాలి, లేదు అంటే స్టాప్ చేసి మీరు ఈ విఎం ఇన్స్టెన్స్ అటాచ్ చేసిన డిస్క్ ని క్రియేట్ చేయాలంటే దీన్ని స్టాప్ చేస్తే దీన్నైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఓకే. సో నేను ప్రజెంట్ ఈ ఆల్రెడీ స్టాప్ చేసిన ఇన్స్టెన్స్ ఉన్న డిస్క్ ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇమేజ్కి వెళ్తున్నాను, మళ్ళీ ఇమేజ్కి వెళ్ళి ఒక న్యూ ఇమేజ్ ని క్రియేట్ చేద్దాం. మీకు జస్ట్ ఆ సినారియో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను మళ్ళీ బయటకు వచ్చాను ఇమేజ్ నుంచి ఓకే. సో ఇక్కడ మనం జస్ట్ డెమో 1 అని ఇచ్చుకుంటున్నాము. నెక్స్ట్ డిస్క్, ఏ డిస్క్ మీకు అర్థమైంది కదా, ఇది బీటీ లర్న్ 1 నేను జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఓకే. మల్టీ రీజనల్ సింగిల్ రీజన్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే. ఇక్కడ ఏషియానా యుఎస్ఆ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఫ్యామిలీ మెషిన్ ఫ్యామిలీ ఏదైనా కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్ గా వెళ్తున్నాను. ఇక్కడ చూడండి గూగుల్ మేనేజ్డ్ ఎన్క్రిప్షన్ కి, ఎన్క్రిప్షన్ అనేది కూడా నేను డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఇప్పుడు ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఈ ఇమేజ్ క్రియేట్ చేశాక ఈ ఇమేజ్ నుంచి విఎం ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాం మనము. మీరు డైరెక్ట్ గా మనము ఇమేజ్ యూజ్ చేసైనా విఎం ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయొచ్చు, లేదు అంటే ఈ ఇమేజ్ యూజ్ చేసుకొని టెంప్లెట్ క్రియేట్ చేసి టెంప్లెట్ నుంచి అయినా విఎం ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ వేస్ ఉన్నాయన్నమాట విఎం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, సింపుల్ వేస్ ఓకే. ఐదర్ ఇమేజ్ యూజ్ చేయొచ్చు, టెంప్లెట్ యూజ్ చేయొచ్చు, డైరెక్ట్ విఎం క్రియేట్ చేయొచ్చు, కస్టమ్ ఇమేజెస్ యూజ్ చేయొచ్చు, ఇన్స్టెన్స్ గ్రూప్స్ యూజ్ చేయొచ్చు, అంటే చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. మన ఫ్లెక్సిబిలిటీని బట్టి, మన కంఫర్ట్ ని బట్టి, మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నాకు ఇమేజ్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది ఓకే. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా క్రియేట్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తున్నాను. మనకి డైరెక్ట్ గా అది ఎక్కడికి వెళ్తుంది అంటే విఎం ఇన్స్టెన్స్ పేజ్కి వెళ్తుంది. చూడండి న్యూ విఎం ఇన్స్టెన్స్,
ఓకే, ఇక్కడ న్యూ ఇన్స్టెన్స్ ఫ్రమ్ ఇమేజ్ అని పెడతాను నేను. ఓకే జస్ట్ ఓకే, ఇది డిఫాల్ట్గా ఇది ఏది ఉందో చేంజ్ చేసుకోవచ్చు, మనకు వేరే కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే నేను జస్ట్ చేంజ్ చేశాను. ఇవన్నీ సేమ్ ఇందులో ఏమున్నాయో ఇమేజ్ చూసారా, ఇక్కడ మీరు ఇమేజ్ చూడండి. బై డిఫాల్ట్ ఇమేజ్ డెమో 1 అని వచ్చింది బోర్డ్ డిస్క్ వచ్చేసి. ఓకే ఎందుకంటే మనం ఇమేజ్ నుంచి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ మీరు కావాలంటే ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలంటే టెంప్లెట్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా టెంప్లెట్ లోనే ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే సో ఇక్కడ మేనేజ్మెంట్కి వెళ్ళి స్టార్ట్అప్ స్క్రిప్ట్ కూడా ఎగ్జిస్టింగ్ ఇస్తున్నాను. ఈ టెంప్లెట్ ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా ఇమేజ్ నుంచి విఎం ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ బీటీ లర్న్ ఫ్రమ్ ఇమేజ్ అని ఇస్తాను అనమాట, మనకు స్టార్ట్ అయినప్పుడు మనకు తెలియాలి కదా. ఓకే అందుకోసం జస్ట్ క్రియేట్ చేశాను విఎం ఇన్స్టెన్స్ని. మనము ఇది ఏమంటారు, ఇది క్రియేట్ అయిన తర్వాత మనము ఎక్స్టర్నల్ ఐపిని క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా సర్వర్ అనేది అపాచీ అనేది రన్ అయిపోతుంది. ఎందుకంటే స్టార్ట్అప్ స్క్రిప్ట్ ఇచ్చాం, ఇమేజ్ కూడా మనం కస్టమ్ ఇమేజ్ ఇచ్చుకున్నాం. మీరు ఏ వే కావాలంటే ఆ వే ట్రై చేయొచ్చు అనమాట. మనకు మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేయడం కోసం. ఓకే సో ఇది ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వడానికి జస్ట్ ఒక 1/2 మినిట్ టైం పడుతుంది. ఆ క్రియేట్ అయ్యాక కూడా మనం ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను. చూడండి మనకి సారీ ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే ఇన్స్టెన్స్ ఫ్రమ్ ఇమేజ్ నేను జస్ట్ ఎక్స్టర్నల్ అయితే చూడండి, హలో బెస్టెక్ లర్న్ ఫ్రమ్ ఇమేజ్ ఫ్రమ్ ఇమేజ్ మీకు ఐడియా వచ్చింది. ఇక్కడ నేను ఫ్రమ్ ఇమేజ్ నుంచి విఎం ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తాను అనమాట. మీరు వద్దు అనుకుంటే అంటే మీకు ఇంకా దీంతో ఏం పని లేదు అనుకుంటే స్టాప్ చేసేయండి, లేదు అంటే అవసరం లేదనుకుంటే డిలీట్ అయినా చేయండి. ఓకే ఎందుకంటే మనకు గూగుల్ క్లౌడ్ అనేది ఛార్జ్ చేస్తుంది ప్రతి విఎం ఇన్స్టెన్స్ రన్నింగ్ టైం బట్టి. ఓకే మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.